రుద్రంగి మండల కేంద్రంలోని ఇంద్రా చౌక్ వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 70వ పుట్టినరోజు వేడుకలను బీజేపీ కార్యకర్తలు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రుద్రంగి బీజేపీ మండల అధ్యక్షుడు పడాల గణేష్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని, మధ్యతరగతి ప్రజలకు ఎన్నో కార్యక్రమాలు ప్యాకేజీలు ఇచ్చి వారిని సంతోషంగా ఉంచుతున్నారని, ప్రపంచ దేశాలలో భారతదేశం గర్వించదగ్గ దేశమని, దీనికి నరేంద్ర మోదీ నాయకత్వమే నిదర్శనమని తెలిపారు. నంద్యాడపు వెంకటేష్ మాట్లాడుతూ, కేంద్రం నుంచి మన రాష్ట్రానికి కరోనా సమయంలో ప్యాకేజీలు ఇచ్చి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూశారని, వారు ఇలాగే భారతదేశాన్ని మునుముందుకు నడిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు పడాల గణేష్, నంద్యాడపు వెంకటేష్, అల్లూరి అశోక్ రెడ్డి, గడ్డం రవీందర్, ధర్నారెడ్డి, అల్లూరి రవీందర్, పడాల పవన్, బోయా నర్సిరెడ్డి, చిన్న రంగారెడ్డి, పెద్ది శ్రావణ్, ధర్నా మహేష్, బొల్లి గణేష్, యశ్వంత్, అఖిల్, వంశీ, రమేష్, వినీత్, రాకేష్ మరియు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే ఇంకెన్నో బర్త్డేలు చేసుకుంటూ ఇంకా ఉన్నత స్థాయిలో ఇదే స్థాయిలో ఇంకా దేశానికి ఎన్నో సేవలు చేయాలని ఈ సందర్భంగా మేము మండల శాఖ తరఫున కోరుతున్నాము. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. 70వ జన్మదినోత్సవం పురస్కరించుకొని ఇందిరా చౌక్ ఆవరణలో కేక్ కట్ చేసి స్వీట్ల పంపిణీ చేయడం జరిగింది. భారత ప్రధాని భారతదేశానికే కాకుండా ప్రపంచానికి కూడా మార్గ నిర్దేశకుడిగా, ప్రపంచం మెచ్చిన నాయకునిగా పేరొందినటువంటి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో భారతదేశం ఎన్నో 70 సంవత్సరాల నుంచి ఎన్నో రకాల అమెరికా, చైనా, మిగతా దేశాలన్నీ కూడా భారతదేశాన్ని నరేంద్ర మోడీని చూసి భయపడుతున్నాయి. ఎందుకు? భారతదేశం ఒక శక్తివంతమైన దేశంగా, శక్తివంతమైన నాయకుడు పరిపాలిస్తున్నాడు కాబట్టి ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం వైపు చూస్తున్నాయి. కరోనా పరిస్థితులు విపత్కరమైన సమయంలో భారతదేశాన్ని ఏ విధంగా నడిపి ఇలా భారతదేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులని, అన్ని రాష్ట్రాల అన్ని శాఖల అధికారులని సమన్వయం చేస్తూ ప్రతిరోజు వారందరినీ కూడా వారిని తోడుంటూ ముందుకు తీసుకుపోతున్నాడు. ఆయనే నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతోని మంచిగా ఉండి